Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాలలకి సెపరేట్ గా అలాగే మాదికలకి సెపరేట్ గా రెల్లికి సెపరేట్ గా మూడు భాగాలుగా విభజించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అధ్యక్ష, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే అధ్యక్ష, ఎస్ఎస్టీ కమిషన్ కార్పొరేషన్, ఇది రెండు మరి వేల గతంలో చూసుకుంటే అధ్యక్ష, ఈ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి దాడులు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. కొన్ని చోట్ల అయితే కుల వివక్ష ఇంకా తీవ్రంగా ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని నిర్మూలించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావడం, మరి వేళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే వెనకబడిపోయినటువంటి ఈ జాతుల్ని మరి ముందుకు తీసుకురావాలి, సమాదృష్టితో అందరితో పాటు సమాజంలో సమానమైనటువంటి స్థానం పొందాలనేటువంటి ఆలోచన కలిగి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి పూర్తిగా సమర్థిస్తున్నాం అధ్యక్ష. అలాగే మరి గతంలో జరిగినటువంటి దాడులు పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యల వల్ల ఈవేళ బాగా వెనకబడిపోయినటువంటి ఈ జాతిని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మరి వీళ్ళ అభివృద్ధి చెందే విధంగా మరి ఇప్పుడే మన ప్రభుత్వం ఏర్పడే 6 నెలలే మాత్రమే అయ్యింది అధ్యక్ష, ఇంకా చాలా కాలం ఉంది, సుమారు 4.5 సంవత్సరాల పాటు మనకు టైం ఉంది. ఈ ప్రభుత్వం కాలంలో పూర్తిగా వీరు అభివృద్ధి చెందుతారనేటువంటి ఆశ మాకుంది అధ్యక్ష. మరి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వర్గాలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండేవి అధ్యక్ష. అటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు అధ్యక్ష. పూర్తిగా వారికి ఒక నమ్మకం ఏర్పడింది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము ఉంటే మాకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈవేళ వారందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరటం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో వారి అభివృద్ధి కోసం పూర్తి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ముఖ్యంగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. వారు కూడా అదే దిశలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వారి అభివృద్ధి కృషి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, అలాగే ఆర్థికంగా వారిని పైకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ బిల్లును సమర్థిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీనివాసులు గారు అధ్యక్ష, రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో జాతీయ స్థాయిలో జాతీయ ఎస్సీ కమిషన్ గాను జాతీయ ఎస్టీ కమిషన్ గాను 2003లోనూ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో దీన్ని విభజించారు అధ్యక్ష. ఇప్పటిదాకా కూడా 2003లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడింది అధ్యక్ష, అది ఇప్పటిదాకా కూడా అదే కంబైన్గా ఉంది. పాలనా సౌలభ్యం కోసం ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఎస్సీ కమిషన్ గాను ఎస్టీ కమిషన్ గాను విభజిస్తున్నారు అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులకు సంబంధించిన, ఇది ఎస్సీ కార్పొరేషన్కి దీనికి సంబంధం లేదు, ఇది కేవలం ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఎస్సీ కమిషన్ గాను ఎస్టీ కమిషన్ గాను విభజిస్తున్నారు. సైలెంట్ ఫీచర్ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ను డివైడ్ చేస్తూ ఈరోజు మళ్ళీ ట్రైబల్కి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేము హర్షిస్తున్నాం అధ్యక్ష, స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కొద్దిగా ముందుకెళ్తే అధ్యక్ష, గతంలో ఎస్సీ ఎస్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి వాస్తవం అధ్యక్ష. ఆనాటి ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకంటే టోటల్గా నీరు గారు అధ్యక్ష, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ దాదాపు చాలా సంవత్సరాలు అధికారంలో ఉంది అధ్యక్ష. ఆ కాలంలో మా నియోజకవర్గంతో పాటు అధ్యక్ష, మా చిట్టివేలకు సంబంధించిన నియోజకవర్గం ఒకటి, కోడూరు నియోజకవర్గం చిట్టివేల గ్రామం ఒకటి, దాదాపు ఒక గ్రామమే ఒక సామాజిక వర్గం ఒక మాదిగా
విలేజ్ పైన ముమ్ముడిగా దాడి చేసి మొత్తం అసెంబ్లీ కూడా ఆ రోజు మొత్తం టోటల్గా దద్దరింది అధ్యక్ష. కనీసం అప్పుడు కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా చంద్రబాబు నాయుడు దాని గురించి అక్కడ పట్టించుకోలేదు. అదేవిధంగా అప్పుడున్న సిపిఐ పార్టీలు దాని గురించి అసెంబ్లీలో లేవలసిన అంశాలను తీసుకొని అన్ని కుల సంఘాలన్నీ కూడా రోడ్ల పైన ధర్నాలు రాస్తకాలు చేస్తే తర్వాత ఏదైతే సిపిఐ సిపిఎం ఇచ్చిన లేవనైతే అంశాలను తర్వాత లాస్ట్ దాన్ని యాడ్ చేయడం అధ్యక్ష. అదే గవర్నమెంట్ 2004 మా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు వచ్చిన తర్వాత ఎన్నో ఆయన మొత్తం టోటల్గా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ స్థితిగతులు చూశాడు అధ్యక్ష. చూసిన వెంటనే అధ్యక్ష 2004 ఆయన కమిషన్ వేయడానికి ఆయన స్వీకారం చుట్టారు అధ్యక్ష. సో ఆయన 2006 వేసిన దాంట్లో నేను కూడా కమిషన్ మెంబర్ అధ్యక్ష. అధ్యక్ష మేము 2006 ఏదైతే కమిషన్ ఎస్సీ కమిషన్ వేసినాడు, కమిషన్ వేసిన తర్వాత మేము దాదాపు ఈ కమిషన్ అంతా టోటల్గా 24 జిల్లాల మొత్తం అంతా పర్యటించాం అధ్యక్ష. 24 నుంచి పర్యటించి అక్కడ తగిన స్థితిగతులు అన్నీ కూడా చూసినాం అధ్యక్ష. ఆ దాంట్లో ఒక ఏదైతే అధ్యక్ష ఏదైతే ఉన్నాయో ఆ సిఫార్సును కూడా ఎస్సీ కమిషన్లో ఏ ప్రభుత్వం కూడా దాన్ని సిఫార్సు చేయలేదు అధ్యక్ష. కానీ రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఏదైతే ఎస్సీ కమిషన్లో ఉన్నాయో ఏదైతే అంశాలు ఉన్నాయో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సిఫార్సులను అమలు చేయడానికి శ్రీకారం చుట్టాడు అధ్యక్ష. శ్రీకారం చూస్తూ మళ్ళీ కూడా ఆ కమిషన్ తుంగలు దొక్కే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దానికి ఒక జ్యుడిషియరీ పవర్ ఉండే అధ్యక్ష. ఈ రాజ్యాంగబద్ధమైన ఉన్న కమిషను ఆర్టికల్ 338 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. అదేవిధంగా అది 90 డివైడ్ చేయడం అధ్యక్ష ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్. కానీ మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చూశాడు ఆయన పాదయాత్రలో కానీ అనేక ఓదార్పులో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని చూసినాను. ఎక్కడ వేసిన గొంగలు కేసులు అక్కడే ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు సమాజంలో అనుకుంటాం బయటకు చెప్పుకుంటాం న్యూస్ పేపర్లో డిబేట్స్ మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ వేసినా ఎస్సీ ఎస్టీ సమస్యలు దాదాపు పేరకపోయినా అధ్యక్ష. ఒక కేసు జరిగితే కనీసం దానిపైన ఒక డిఎస్పీ ఎంక్వైరీ చేయాల్సింది ఒక ఏఎస్ఐతోనూ ఎస్ఐతో చేపిస్తారు అధ్యక్ష. దాంట్లో క్లియర్గా ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దానిపైన ఎంక్వైరీ చేయాలి. దానిపైన ఇచ్చి చేసి ఓన్లీ 90 చేయాలి. కానీ 90 అనే కానీ షార్ట్ చేయడం పరిస్థితి లేదు అధ్యక్ష. అదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని మేము ఒక ఈ హౌస్లో కొన్ని కూడా మేము సిఫార్సు కొన్ని సూచన కూడా చేస్తాం అధ్యక్ష. ఇక ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉన్నాయో ఆ కమిషన్గా కొద్ది పదును పెట్టి అధ్యక్ష. ఆ పదును పెట్టి ఆ 90 ఏదైతే షార్ట్ షీట్ ఉన్నది 30 చేస్తే ఇంకా బాగుంటుంది అధ్యక్ష అనేసి ఈ సభలో నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎస్సీఎస్సీ కమిషన్ సంబంధించి ఏదైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు అధ్యక్ష. కాకపోతే సమాజంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ సొసైటీ అనే ఉద్దేశంతోనే డౌన్ టేడ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళను అప్గ్రేడ్ చేయాలన్న ఉద్దేశంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఎన్నో వేల కేసులు పేరకపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కమిషన్ డివైడ్ చేస్తే కొందరుగా ట్రైబల్స్ ఎక్కడెక్కడ కొండలపైన మిట్టలపైన ఎక్కడైనా సారవంతం ప్లేస్లో ఎస్టీలు ఉంటారు కాబట్టి వాళ్ళు తగిన న్యాయం జరగదు కాబట్టి ఆయన అది గ్రహించాడు కాబట్టి ఈరోజు అది ఎస్టీ దాన్ని డివైడ్ చేసి దానికి ఒక ఎస్టీ కమిషన్ ఏర్పడి జరిగింది అధ్యక్ష. గతంలో మేము కమిషన్ పనిచేసినప్పుడు అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఎస్సీసే వచ్చేది కాబట్టి ఎస్టీ తక్కువ వచ్చేది అధ్యక్ష. కారణం ఎందుకంటే ఒక అవగాహన లేక ఆ కమిషన్ ఈ విధంగా ఒక ప్రొటెక్షన్ ఒక ఏదైతే ఈ ట్రైబల్ సంబంధించింది ఏదంటే ఒక ప్రొటెక్షన్ లాగ ఒక ఆయుధం లాగా ఒక కంచుకు అవకాశంలా ఉంటుందని అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు అధ్యక్ష. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే ఈ నిర్ణయం ఉందైతే ఈ ఎస్సీ కమిషన్ డివైడ్ చేసి ఎస్సీ కమిషన్ ఒకటి అదేవిధంగా ట్రైబల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి అద్భుతమైన పరిణామం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ ఉన్న ప్రాంతంలో ఎక్కడ శ్రీకాకుళం విజయనగరం ఎక్కడ కొండ ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో అందరూ కూడా వాళ్ళు న్యాయం చేకూరుస్తారు అధ్యక్ష ఈ డివైడ్ చేయడం వల్ల. ఈ కమిషన్స్ ఏదైతే సిఫార్సులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ మొత్తం ఏదైతే ఈ సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో మంత్లీ ఏదైతే థర్డ్ వీక్ దాంట్లో ఈ రైట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా కూడా బాగుంటుంది అధ్యక్ష. అందరినీ కూడా సమాజంలో ఎస్సీ ఎస్టీలను అక్కుని చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కూడా అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం కూడా బాగా అన్ని కూడా తోడుగా ఉంది అధ్యక్ష. కారణం చెప్తా అధ్యక్ష, ఈరోజు పెట్టిన నవరత్నంలో అధ్యక్ష నవరత్నాలు ప్రతి అంశం కూడా ఎక్కువ భాగం ఎక్కువ పర్సంటేజ్ లబ్ధి పొందేది ఎక్కువ వీకర్ సెక్షన్ అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్ష. వీళ్ళందరూ కూడా ఈ కమిషన్లో కానీ ఏదైతే ఉన్నాయో కూడా అన్ని కూడా పొందుపరచడం బ్రహ్మాండమైన కావాలి. ఈరోజు ఏదైతే సమాజంలో వెలువడిన కొంతమంది గ్రామంలో ఉన్నాయో ఏదో ఒక సమానంగా చూసి పెట్టే పరిస్థితి ఈ కమిషన్ ద్వారా ఏర్పడ్డారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వీరాంజనేయ స్వామి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడాను ఎక్కువ మంది 2014 మంది ఉన్నారు అధ్యక్ష. అప్పట్లో ఎస్సీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా 2014 మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యులు ఉన్నప్పటికి కూడాను అధ్యక్ష ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి ఎస్సీ ఎస్టీ కమిషన్కి అధ్యక్షుని కమిషన్ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఇందులో చాలా మంది మంత్రులుగా కూడా ఆ రోజున్నారు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం చాలా కాలం ఖాళీగా ఉన్నటువంటి
ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ ని కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వ అధ్యక్ష. ఏదైనా కానీ ఈ రోజున కేసులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండుగా విడగొట్టాన్ని మేము సమర్థిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఉన్న ప్రభుత్వ అధ్యక్ష, ఈ రోజున చూసినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవుటర్ రింగ్ రోడ్డుకి ఎస్సీ సప్లై నిధులని పక్కదారి పట్టించి అవుటర్ రింగ్ రోడ్డు మళ్ళీ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ అసైడ్ భూముల్ని విడుపుల బాయిలోకి ఆక్రమించుకునే విషయం కూడా ప్రభుత్వ సమర్థించి ప్రజలకు తీసుకొస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవింగ్ ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజు యజమానులు చేసిన తెలుగుదేశం ప్రభుత్వ అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొని వచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రామనారాయణ రెడ్డి గారు ఎస్సీ సభ్యులు మాట్లాడేటప్పుడు కూడా మీరు అడ్డు లేచేటండి సార్, ప్లీజ్ అధ్యక్ష. మాట్లాడదాం అధ్యక్ష, ప్లీజ్ 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 అధ్యక్ష, ప్లీజ్ 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 చెప్పండి. గౌరవ సభ్యులకి ఒక వివరణ కోసం నేను లేచాను అధ్యక్ష, వారిని ఆపాలని కాదు. గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సప్లాన్ చట్టం లేదు అధ్యక్ష. ఉన్నటువంటి బడ్జెట్లోనే రిజర్వేషన్స్ ప్రకారం ఆనాడున్న కేటగిరీస్ ప్రకారం ఎస్సీస్ కింద ఎస్టీస్ కింద అని బడ్జెట్లో వాళ్ళు నిధులు కేటాయించేవాళ్ళు అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ చట్టం వచ్చింది 2012-13 సంవత్సరాల్లో వచ్చింది అధ్యక్ష. మరి అది కూడా విషయం తెలుసుకోకుండా గౌరవ సభ్యులు ఇవాళ లేనటువంటి పూజ్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నింద వేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి. చట్టం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేశారని చెప్పడం వీరాంజనేయ స్వామి గారు ఇలా వినండి ప్లీజ్. మీరు కాంట్రవర్సీకి వెళ్ళి బిల్లు తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని స్పిరిట్ని డైల్యూట్ చేయకండి.